పాఠశాల విద్యా రంగాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ఉపాధ్యాయులు ధర్నాకు దిగారు. జీవో 117ను రద్దు చేసి 3, 4, 5 తరగతుల తరలింపు నిలిపివేయాలని, ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక తరగతులు అందుబాటులో లేక పేద పిల్లలు ప్రైవేట్ పాఠశాలల వైపు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల విద్యలో మాతృభాష మాధ్యమం అమలు చేయాలన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో దొక్కి ఇవాళ కొత్త కొత్త సమస్యలను ఇవాళ సృష్టిస్తున్న పరిస్థితిని మేము తట్టుకోలేక ఇవాళ వీధుల్లోకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. జాతీయ విద్యా విధానం 2020కి భిన్నంగా మళ్ళీ ఇక్కడ పాఠశాల వ్యవస్థలో అనేకమైన సంస్కరణల పేరుతో 84-85 జీవోలు తీసుకొచ్చారు. ఈ జీవోలన్నీ కూడా పాఠశాల విద్యారంగాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా ఉన్నాయి. ఈ రకంగా చూసిన ప్రభుత్వం ఉపాధ్యాయులు వేధింపులకే గురి చేస్తున్నది తప్ప ఇవాళ ఉపాధ్యాయుల్ని నిర్మాణాత్మకంగా ఈ పాఠశాల వ్యవస్థ నిర్మించడానికి, పాఠశాల వ్యవస్థను అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో నడిపించడానికి ప్రభుత్వం దిశగా ఈ చర్యలు లేవని చెప్పి మేము చాలా బాధాకరంగా ఇవాళ మేము రోడ్ల మీదకి వచ్చే పరిస్థితిని కల్పిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఎవరైతే ఏమి కావాలని అడుగుతున్నారో దానికి వ్యతిరేకంగా అమలు, దానికి సంబంధించిన వాటిని అమలు చేయడానికి పూనుకోవటం, తర్వాత అవి మాకు ఈ కొత్త ఎత్తు కనీసం పాతదాన్నైనా ఉంచండి అనే విధంగా ఈ ప్రభుత్వం తీసుకొస్తుంది. నెలాఖరుకు వచ్చేసరికి కొత్త కొత్త స్కీములు తీసుకొచ్చి ఈ బట్టలు నొక్కే పని మొదలుపెట్టిన తర్వాత ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ఎవరికి కూడా 1వ తారీఖు జీతాలు రాని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం సరిచేసుకుని మరి విద్యారంగాన్ని అభివృద్ధి కోసం కృషి చేయనట్లయితే డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ భవిష్యత్తులో కూడా ఇంకా మరిన్ని ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వాన్ని గుణపాఠం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాం.